ప్రస్తుతం మనం గిద్దురూరు నియోజకవర్గంలోని కొత్తపల్లి గ్రామంలో ఉన్నాము. మరి ఇక్కడ అభివృద్ధి పనులు అన్నవి సక్రమంగా జరిగాయా లేవా? ప్రస్తుత ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారి వైపు ఇక్కడ ప్రజలు మొగ్గుందా లేకపోతే కొత్త వారి వైపు ఉందా అన్నది తెలుసుకుంటూనే ఇక్కడ వారి ప్రధాన సమస్యలు ఏంటనేవి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. మీ పేరండి? డి పెద్దన్న. పెద్దన్న గారు, మరి ఈసారి గిద్దురూరులో మనం చూడబోయే టీడీపీ అంటున్నారు, ఇక్కడ కొంతమంది వైసీపీ అనేవాళ్ళు ఉన్నారు, జనసేన కూడా పోటీకి ఉంది, మరి ఇక్కడ మీ గ్రామస్తులు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు? గ్రామస్తులు ఎటు మొగ్గు చూపారు అంటే మామూలుగా రెండు పార్టీలు ఉన్నాయి కదా, ప్రధానంగా ఏమి ఇప్పుడు వైఎస్ఆర్ ఉండే తెలుగుదేశం ఉండే ఎలా అభిమానం వాళ్ళకు ఉంది అంతే. మొగ్గు ప్రస్తుతానికి టీడీపీ మొత్తంగా ఇక్కడ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందంటారు? ఓ మేరకు బాగుందా, లోటుపాట్లు ఉన్నాయంటారా? లోపల బాగానే ఉంది పని, వీధి లైట్లు ఏం లేవు. ప్రెసిడెంట్ ఉన్నాడు, దిగిపోయాడు, వీధి లైట్లు లేవు. ఒక మాట అయితే వినిపించింది, నీటి సమస్య కొంత ఉందని అన్నారు, ట్యాంకర్లు అవి వస్తున్నాయి అనేసి. నీటి సమస్య లేవు, ట్యాంకర్ లేవు. సమస్య ఉందా లేదా? మాకు నీళ్ళు అయితే ఉన్నాయి, ప్రస్తుతానికి నీళ్ళు బాగానే ఉన్నాయి, బోర్లకు వస్తాయి. నీటి వసతి మాకు మా ఊర్లో ఉన్నాయి, ట్యాంకర్లు లేకపోయినా కానీ పింఛన్లు వస్తున్నాయి. ఇల్లు కట్టిస్తున్నా మరుగుదొడ్లు అన్నారు, ఇల్లుకు తీసుకు నష్టపరిహారం కానీ రైతులకు ఇస్తున్నావు? నష్టపరిహారం కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలే. ఇంకో మాట ఉంది, రైతు రథం కింద ట్రాక్టర్లు ఇచ్చారు అనేసి. ట్రాక్టర్లు ఒక ఆయనకి ఇచ్చిన మా ఊర్లో ఇచ్చారు. మరి ఓవరాల్ గా ఇప్పుడున్న ఈయన బాగానే చేశారని మీరే చెప్తున్నారు, ఇంకోసారి కూడా అవకాశం ఇచ్చేది ఉందా లేకపోతే కొత్త వారికి ఇచ్చేది ఉందా? ప్రజల నిన్నే మనది ఒకటి ఉందా? అంతే. మళ్ళీ మరి ఇప్పటికైతే ఒకసారి గిద్దరూరులో గెలిచిన పార్టీ మరోసారి గెలిచేది లేదు, ఆ దాఖలాలు లేవనేసే మాట ఉంది, మరి ఆ రికార్డుని ఈయన బ్రేక్ చేస్తారా లేదని? ఆ రికార్డుని బ్రేక్ చేసుకుని అంటే ఆయన పాలన బాగుంది, ఇప్పుడు మనం కాదంటాం. లేదు, మరి చంద్రబాబు గారి పరిపాలన విధానం ఎలా ఉందంటారు? ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటే ఇంకా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్టే కాదు, ముఖ్యమంత్రి ఆయన చెప్పిన పనులను చేసిండు కదా. రెండుగా సీలిన తర్వాత ఎంతవరకు అంటే ఇంకా కొన్ని ఆయన లోట్ల బాటలు అన్ని చెప్తా ఉండే ఆ టీవీలలో. వంద శాతానికి ఎంత ఇద్దాం చెప్పండి? 100% ఎన్ని మార్కులు అంటే ఒక మామూలుగా 70 ఉంటుందేమో. మీ పేరు? పెద్దనా. నా పేరు మౌలాలి. మరి ఈసారి ఇక్కడ మనం చూడబోయేది అశోక్ రెడ్డి గారినే విజయం అంటున్నారు, లేదు వేరే పార్టీ వాళ్ళకి అవకాశం ఇద్దాం అంటున్నారు, ఏ మరి ప్రజల మొగ్గు అశోక్ రెడ్డి గారి వైపు ఉందా వేరే వైపు ఉందా? అది దైవాధీనం అనమాట. ప్రజలదే ఇంకా అభిమానము. అంటే ప్రస్తుతం వరకు అయితే ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందంటారు? ఎమ్మెల్యే గారికి పనితీరు బాగానే ఉంటుంది, ఆయన వరకు వరకు ప్రధానంగా రోడ్లు వేయించారనే మాట అయితే ఉంది, కానీ మరి రోడ్లే కాకుండా ఇల్లు కూడా కట్టించారనే మాట అంటారు. రైతు రుణమాఫీ అని అన్నారు, జరుగుతుందా లేదా? జరుగుతుండదు, కొంత ఇచ్చిన ఇంకా కొంత రాబోయేది ఉండదు. అదే విడతల వారీ జరుగుతుందన్నారు. పంట ఒకవేళ పంట నష్టం వచ్చినా కూడా నష్టపరిహారం కూడా అందిస్తున్నారని మాట ఉంది. తెలుగుదేశం వాళ్ళు అందిస్తూనే ఉంటారు. కొంతవరకు కొంతమందికి అందలేదు అన్నారు. అది కొంతమందికి అందలే అంటే వాళ్ళ అదృష్టం లేదేమో. అంటే కొంతమందికి అందితే కొంతమందికి అందేలా అంటే మామూలుగా పేర్లు అందరికి వస్తున్నాయి. డ్వాక్రా మహిళలకి డబ్బులు మొత్తం మరి ఇప్పుడు పాలన చూసాం, 4.5 ఏళ్ల పరిపాలన చంద్రబాబు గారిది, మొత్తంగా మీకు ఎలా అనిపించింది? బాగానే ఉండదు. మరి ఈసారి కూడా ఇంకో అవకాశం రాష్ట్ర అభివృద్ధి కోసం అనేసి ఆయనకి ఇస్తారా? కొత్త వారు వస్తే ఇంకా చేస్తారని ఆశ మీద ఆయనకి ఇస్తారు. వాళ్ళకి రానివారు కదా, రానివారు ఎక్కడైనా సరే టీడీపీ వారికి రానిచ్చేది. ప్రాంత ప్రజలు అటు ఉన్నారంటారా? ఇటు సైడ్ వైఎస్ఆర్ వాళ్ళు ఉండరు, కొంతమంది టీడీపీ వాళ్ళు ఉండరు. వాళ్ళు మేకల్లో మేకల్లో టీడీపీ రావాలని మేము అనుకుంటాం. గిద్దలూరు నియోజకవర్గంలో మొత్తం తిరుగుతున్నప్పటి నుంచి ఇద్దరైతే మాత్రం ఒక మాట అన్నారు, డబ్బులు ఎలక్షన్ ముందు రోజు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి అధికారం ఇస్తామని అన్నారు. మరి అభిమానంతో వేసేవాళ్ళు అంటే అభిమానంతో వేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారా లేదంటే టీడీపీ వాళ్ళకే ఎక్కువ అభిమానం? డబ్బు పెడితే వైఎస్ఆర్ కొల్లి మాలితే మనం చెప్పలేము, అదంతా దైవాధీనము. మేము టీడీపీ తెలుగుదేశం. మీ పేరండి? బాలరంగ. మరి ఈసారి గిద్దలూరు నియోజకవర్గంలో గెలుపు ఎవరిది అనేసి చర్చలు జరుగుతున్నాయి, మీరు ఎవరు అంటారు? మేము తెలుగుదేశము ఏజెంట్ను, ఎవరికి తెలుగుదేశం వచ్చే వాళ్ళకు ఓటింగ్. అంటే మీకు వ్యక్తితో సంబంధం లేదా, పార్టీ మీద అభిమానంతో ఎవరైనా ఓకేనా మీకు? పార్టీ మాకు ముఖ్యం. ఇప్పుడు టీడీపీ నుంచి ఇప్పుడున్న అశోక్ రెడ్డి గారిని కాకుండా వేరే ఆయన సరైనా గెలిపిస్తారా? ఎవరైనా సరే వాళ్ళకే. అయితే ప్రస్తుతానికి అయితే అశోక్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు రెండోసారి కూడా ఆయనకు అవకాశం ఇస్తారు మళ్ళీ వచ్చే ఆయన గుర్తా ఓటింగ్? ఆయన పనితీరు ఎలా ఉంది ఎమ్మెల్యే గారిది?
పంతీర్ బానే ఉంది మా ఊర్లో శానా రోడ్లు వేశాడు ఈ మధ్య వైఎస్ఆర్ నుంచి ఇట్ వచ్చాడు అంతే కదా మరి వచ్చినా కూడా ఇక్కడ చేసి పెడుతున్నారని ఆ బానే ఉంది చేసి ఆ నీరేనా సరే నీట్ సమస్య ఆ అది మాకు నీరు పుష్కలంగా ఉన్నాయి పుష్కలంగా ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది లేదా ఏం లేదు స్కూల్ అయినా సరే స్కూల్ మామూలు ఉన్నాయి కదా ఇంకా అంత ప్రైవేట్ పిల్లలు రైతులకు నష్టపరిహారం కూడా అందిస్తున్నారు అన్నారు అందుతనే లేదా అది నష్టపరిహారం అంటే నేను కష్టం చేసుకునేవాన్ని ఈ రోజు ఉంటే రేపు ఇంకో రోజు ఉంటా అది రుణమాఫీలని పెన్షన్లని ఆ రుణమాఫీ కొందరికి అందినే పెన్షన్లు వస్తున్నాయి అందరికి ఆ పెన్షన్లు వస్తున్నాయి కొంతమందికి రావట్లేదు అన్నారు అది ఎవరు కొత్తోళ్ళు పెట్టుకుంటే ఏడొస్తాయండి ఆ మేజర్ అందరికి అందుతనయా ఆ మామూలుగా రామారావు 30 రూపాయలు కడిచి ఇచ్చిండు అందరికి అందుతనే ఆ అయితే డాక్టర్ మహిళలకు గాని ఆ అందరికి వచ్చింది మరి టీడీపీ పరిపాలన ఎంత బాగుంది అన్నారు లాస్ట్ లో ఏదైనా మారే అవకాశం ఉందా మీ అభిప్రాయం అట్ట కాదు పవన్ కళ్యాణ్ జగన్ అశోక్ రెడ్డి రాకుండా ఇంకొకరికి వచ్చిన టీడీపీ మీరు ఒకరే చెప్తున్నారా గ్రామ ప్రజల తరపు నుంచి అందరి తరపు నుంచి మీరే చెప్తున్నారు అంటే నేను చెప్తా చూడు ఇక్కడ ప్రజల్లో ఈడ కొంతమంది వరకు నేను మాట్లాడగలను కానీ మిగతా వాళ్ళది మనకు చాలా వరకు అయితే అటే ఉందా మొగ్గు వచ్చే అవకాశాలు ఆయనకున్నాయంట కొంత శాతానికి ఆయన అభివృద్ధి పరంగా రాష్ట్రాన్ని ఎంతవరకు చేశారు బాగా చేశాడు అశోక్ రెడ్డి వందకి ఎంత ఇస్తారు పది ఇస్తారా యాభై ఇస్తారా వంద ఇస్తారా ఎంత ఇస్తారు మార్కులా తొంభై తొంభై మీ పేరు అండి బాలరెడ్డి బాలరెడ్డి గారు మరి గద్దలూరు నియోజకవర్గంలో మనం టీడీపీ గెలుపునే చూస్తాం అంటున్నారు కొంతమంది వైసీపీ గెలుపుని చూస్తాం అంటున్నారు మరి ఇదే పోటీలో జనసేన కూడా ఉంది మరి మొత్తంగా ఏది రాబోతుంది అంటారు అది ఎక్కడ వస్తుందో చెప్పలేమండి మీరు ఎవరికి వేస్తారని అడగండి అంతవరకు సరే మీరు ఎవరికి వేద్దామని ఫిక్స్ అయ్యారు జగన్ కేసం జగన్కేనా ఏ ప్రస్తుతానికి అయితే టీడీపీ హవా ఉంది కదా అయ్యాను మునిపోయి అప్పుడు వేయలేదు ఇప్పుడు వేయలేదు ఓకే అది పార్టీ మీద అభిమానంతోనా మీరు ఉండేది పార్టీ మీద అభిమానంతో ఏ వ్యక్తి అయినా పర్వాలేదా వైసీపీ నుంచి వైసీపీ నుంచి ఏ క్యాండిడేట్ అయినా ఎవరైనా ఒకటి వైసీపీ అయితే గెలిపిస్తారు గెలిపిస్తే వేస్తాం వేస్తారు ఈ రోడ్లు వేస్తున్నాయి కదా వేస్తున్నారు దాన్ని ఏమిది ఎమ్మెల్యే గారి పనితీరు బాగానే ఉందంటారా ఎమ్మెల్యే గారి పనితీరు లోటు పాటలు చేస్తున్నారండి ఎందుకు చేయలేదు చేస్తున్నారు ఆయన అడుగుతా మేము వేసింది జగన్ ఆయన గెలిచింది అశోక్ రెడ్డి గెలిచింది ఆయన అడుగుతా ఇవాళ మధ్యాహ్నం దూరిండి ఆయన మీ పేరండి మా పేరు వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు గారు మరి ఈసారి ఇక్కడ చూడబోయేది అశోక్ రెడ్డి గారిని అంటున్నారు లేదు వైసీపీ నుంచి ఏ క్యాండిడేట్ అయినా పర్వాలేదు మేము గెలిపించుకుంటాం అనే వాళ్ళు ఉన్నారు మరి మీరేం చెప్తారు ఎడ చెప్పాలి ఆ రోజు మాట ఆ రోజు ఆరు నెలలు ఉండే టైము ఆరు నెలలు ఉంది కానీ ఫిబ్రవరిలో అనౌన్స్మెంట్ వస్తుంది ఎడ చెప్పాలి ఎడ చెప్పాలి అభిప్రాయం అనేది ఉంటుంది ప్రస్తుతానికి అయితే మాకు మంచి చేసే వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అనిపిస్తుంది అనే వాళ్ళు ఉంటారు కదా ఏ పార్టీని చూస్తే అనిపిస్తుంది ఏ పార్టీ అనేది ఇప్పుడు వైఎస్ఆర్ వేసినాము టికెట్ వేసినాము గతంలో ఇప్పుడు ఎట్లా వస్తాం ఎడ చెప్పాలి ఎవడు వ్యక్తిని బట్టి వేస్తాం అంతే మీ అభిప్రాయం అంతే వ్యక్తిగతంగా వ్యక్తిని బట్టి మరి ఎన్నికల ముందు రోజు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకే అధికారం అనే వాళ్ళు కూడా ఉన్నారు మరి డబ్బు మధ్య మీద ఉన్నారా పార్టీ మీద అభిమానంతో ఉన్న వాళ్ళు ఎక్కువ మీద డబ్బు తీసుకునే వాళ్ళం కాదు ఇప్పుడు తీసుకోలేదు నేను ఎప్పుడు కూర్చో ఒక రూపాయి కూర్చో వాళ్ళతో ఒకటి అభిమానం వేసినండి అభిమానం చేసినండి రాజకీయం అంతేగాని పని చేసిన వరకు ఆయన చేస్తూనే ఉన్నాడు మనం చేయలేదని ఎట్టంటాము చేస్తూనే ఉన్నాడు ఎడ చెప్పాలా అంటే మాట అయితే మనం ఎడ చెప్తాము ఆ రోజు ప్రజాభిప్రాయము ప్రజాభిప్రాయం ప్రజలు ఎట్ట అభిప్రాయం పడితే అట్ట పోతారు అంతేగాని అప్పుడు వాతావరణాన్ని బట్టి పోతారు ప్రజల అభిప్రాయం పోతారు ఆ రోజు అంతే మరి మీ పేరు పెద్దయినా రంగయ్య పిచ్చి రంగయ్య ఓకే రంగయ్య గారు మరి గిద్దలూరు నియోజకవర్గంలో ఈసారి మొత్తం అధికారం చూపించబోయే పార్టీ ఏదంటారు ప్రజల ప్రజాభిప్రాయం మీద పార్టీ వస్తారు ప్రజా తీర్పు అనే ఒక మాటతోనే చెప్పేశారు త్రిముఖ పోటీ అయితే ఉంది రాష్ట్రంలో హంగు కూడా రావచ్చు అనే వాళ్ళు పార్టీలు ఉండని కాక ప్రజాభిప్రాయం ప్రకారం పోతాయి ఏపీలో హంగు ఏర్పడవచ్చు ఇవి కూడా ఉన్నాయి కదా మరి ఏపీలో హంగు ఏర్పడవచ్చు కర్ణాటక మాదిరి ఇక్కడ జరగవచ్చు అని జరగవచ్చు జరిగే అవకాశాలు ఉన్నాయా ఉంటాయి ఉంటాయంట మరి ఇక్కడ వరకు ఎమ్మెల్యే గారి పనితీరు గురించే మాట్లాడుకుందాం అభివృద్ధి అయితే రోడ్లు ఒకటే కనిపిస్తున్నాయి ఇల్లులు కూడా కట్టేస్తామని అంటున్నారు బాగానే ఉన్నాయి కానీ నీళ్ళ సమస్య బాగుంది నీటి సమస్య ఉందంటారా మరి చాలా వరకు అయితే నీటి సమస్య ఉంది దగ్గర ట్యాంకర్లు పంపించడం మనం చూసాము ఇక్కడ వస్తున్నాయా లేదా కొద్దిగా నిర్ణయాలు వస్తున్నాయి వస్తున్నాయి
మరి మొత్తంగా ఆయన ఆయన పరిపాలన బానే ఉంది అశోక్ రెడ్డి గారిది అంటారా లేదంటే లోటుపాట్లు కొన్ని ఉన్నాయి అంటారా ఉంటాయి కొన్ని లోటుపాట్లు ఉంటాయి మంచిగా ఉంటాయి మంచిగా ఉందా మంచిగా ఉంటాయి లోటుపాట్లు చేసి పెట్టింది ఏదంటారు వీధి లైట్లైనా గానీ స్కూల్లో గానీ ఉన్నాయి 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 అని బానే చేసి పెడుతున్నారు కొంత బాగుంది వ్యాపారం వ్యాపారం చేస్తున్నారా మీరు రైతేనా ఆ రైతు రైతు రుణమాఫీలు అన్నారు జరుగుతూనే లేదు లేదు లేదా అది లేదు అది వడ్డీకా వడ్డీకి వడ్డీ వరకు సరిపోయింది అది మరి ఇంకో మాట కూడా ఉంది కదా పంటలకి నష్టపరిహారం కింద అందించారు కూడా ఏం చెల్లించాలా ఏం రాలేదు పింఛన్ అందుతూనే లేదా పెద్దవారు పింఛన్ వస్తుంది పింఛన్లు వస్తూనే ఉన్నాయి బాగానే అందరికి అందుతున్నాయా మరి ఇంకోసారి అవకాశం మీరు బాగానే చేస్తున్నారా అన్నారు కదా మరి ఇంకోసారి అవకాశం ఇస్తారా కొత్త వరకు వచ్చేది ఉందా అభిప్రాయం మీ వరకు అభిప్రాయం మాది కూడా అంతా ప్రజలు మీకు మంచి మీకు మంచి చేసేది ఎవరు అనిపిస్తుంది ఆ రోజు ఏ ఆ రోజుకు మనో అభిప్రాయం ఎట్టుంటే అట్టు పోతుంది రైట్ మరి మనో అభిప్రాయం మీద చెప్తున్నారు మరి మీరు అభిమానం కింద చెప్తున్నారా రోజుల్లో మాట ఏంటంటే ఇది వరకు అన్నారు ఇద్దరు డబ్బు ఎవరు ఎక్కువిస్తే వాళ్ళకి కాసే అని అన్నారు డబ్బు మధ్య చూసేవాళ్ళు అన్నారు పనులు కావాలి కానీ డబ్బులు తెంది అభిమానం కింద అభిమానం కిందనే మీ పేరండి నా పేరు వెంకటం గాడిలే ఓకే పెద్దయినా మరి ఈసారి ఇక్కడ ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుంది అని అంటున్నారు ఇంకొందరేమో లేదు వైసీపీ గెలిచి చూపిస్తుంది అని అంటున్నారు మీరేమంటారు మేమేమనే మనకేమంత దూరం తెలియదు ఈ వరకనే కాదు ఇక్కడ ప్రజలు వినే ఉంటారు కదా ఇక్కడ ప్రజలు ముగ్గు ఎటువైపు ఉందని ఏ పక్క ఉండేది మనకు తెలియదు ఉత్తదన్నా ఎందుకు మనం మేలకుండా ఇక్కడ కూర్చోవడం మనం ఎవరు చెప్పిన మనం ఇష్టం వచ్చిన కాడ ఆయన పోయి ఓటేసుకోవడం ప్రాంతంలో అభివృద్ధి అనేది జరిగిందా లేదా మీ గ్రామంలోనే పూర్తిగా ఏం అభివృద్ధి దెబ్బయ్యాడా అభివృద్ధి ఏమీ జరగలే లేకుండా ఏమీ లేదు ఇక వర్షాలు లేక ఏడుచుండరు అంతే ఏడా ప్రధానంగా అయితే నీటి సమస్య అనేసి చెప్పడం విన్నాను మరి అదే ఉందా ఏం జరగడం లేదులే ఇంకేమైనా ఇబ్బందులు ఈ మండలంలో తింటుండరు తల ఎంఆర్ఓ ఆఫీస్ లేకపోతే తీసేయడము మళ్ళీ డబ్బులు ఇచ్చి మళ్ళీ ఎక్కియడము ఈ టాటీ చేస్తుండరు కానీ ఎక్కువ మండలంలో ఇంకో కొదమ ఏమీ లేదు మండలం మట్టుకు ఏడిపించుండరు జనాలను అంటే అవకతవకలు ఉన్నాయంటారా ఫుల్గా ఉన్నాయి అవకతవకలు మండలంలో మట్టుకు వరకు ఇక్కడ ఎమ్మెల్యే గారు పనితీరాదం ఉందంటారు ఓవరాల్గా ఏమో ఎమ్మెల్యే గారి కాడికి ఊరు మేము మావిదొడి పిండి వాళ్ళం పోతామలే కానీ ఒక మాట అన్నారు ఇప్పుడు ఇంత ముందున్న ఎమ్మెల్యేల కన్నా ఈయన వచ్చారు కదా రోడ్లు వేయించారనేసి ఉంది మరి లోటుపాట్లు కూడా ఈయన పరిపాలన ఉన్నాయనేసి వాళ్ళు కూడా ఉన్నారు మరి ఉన్నాయంటారా నిజంగానే ఎన్ని ఏమో తెలియదు కానీ మండలంలో మట్టుకు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అంటుండలే ఇంక ఏడిపించుండరంట ఎవరి పోయినా బలకదంట ఎవరి పోయినా చేయరంట అది ఈ లైట్లు అప్పుడప్పుడు ఏచరు అవి అన్నాళ్ళు ఉంటాయి ఉంటాయి పోతుండయి స్కూల్ అయినా సరే పిల్లలు చదువుకున్న ఫీ స్కూల్కి ఎవరు పోతుండరు అందరు ప్రైవేట్ స్కూల్లోకి పోతుండరు ఏ ఒక టీచర్ వచ్చాడో ఒక 10 మందో సన్న బిల్లోళ్ళు ఆయమ్మ కాడికి పోతాం స్కూల్ అయితే ఉన్నాయి స్కూల్ అయితే ఉన్నాయి మరి ఇప్పుడు ఇంకా చేస్తున్నారా వ్యవసాయమే కదా వ్యవసాయం చేస్తున్నారా మీరు నేను వ్యవసాయమే ఇప్పుడు రైతు రుణమాఫీల కింద వస్తున్నాయి అన్నారు కదా అందేయా లేవా మీకు విడతల వారికి చేస్తున్నాం అన్నారు మాదైతే వచ్చి నాకైతే వచ్చింది అయ్యా వచ్చిందా జరుగుతున్నాయా జరిగినా ఇంకా రెండు కంతులు రావాలా ఒకవేళ నష్టం వస్తే పంటకి నష్టపరిహారం ఇస్తున్నారన్నారు అది మట్టుకు సరిగా చేయటం లే నష్టపరిహారం అది రుణమాఫీ జరిగింది కానీ నష్టపరిహారము వాళ్ళ వల్ల కోళ్ళే కొట్టుకుంటుండ్రు కానీ మాదుడి పిన్న వాళ్ళు కొట్టడం లే ప్రతి ఒక్కరికి పింఛన్లు అందుతున్నాయి అందరికి అందుతున్నాయి అన్నారు మీ వరకు వస్తున్నాయా ఈ ఊరి వరకు పింఛన్లు ఎవరు రాలేదని ఇన్లే నేను పింఛన్ తీసుకుంటా కదా ఏడ మట్టుకు అతని ఒక్కరికి పోకుండా వృద్ధ పింఛన్ మట్టుకు ఒక్కరికి పోకుండా ఇచ్చాడు డాక్టర్ మహిళలకి అది డబ్బులు అందుతున్నారు మరి మీరు అంటున్నారు ఇప్పుడు పరిపాలన బాగానే ఉందని మరి ఇంకోసారి కూడా ఈ పార్టీకి అవకాశం ఇస్తారా కొత్త పార్టీలకు ఇస్తారా ఎవరి అభిప్రాయం ఎవరికి ఉందయ్యా ఈ వరకు దేని మీద ఇష్టమే పుట్టినాల నుంచి రామారావు వచ్చిన నుంచి టీడీపీ కేసింది ఇప్పటికైతే మారలే అది మనసే మారుతుందిలే సామాన్య డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి అది కాదు వాళ్ళు ఉన్నారు అందుకని అడుగుతున్నాం కాదు డబ్బులు కాసి పెట్టా వాళ్ళు ఎక్కువ ఉన్నారంటారా లేకపోతే డబ్బు మద్యం ఏమబ్బా మనమైతే మద్యం తాగము మనం డబ్బు కాసిపడము అభిమానం అంటారు.